ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాజకీయ అజ్ఞాని, అది చిన్నపిల్లల్ని అడిగినా చెబుతారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమనుకుంటున్నాడంటే కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయకుండా ఆపాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం అంది. దానికి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ తీరప్పటి నుంచి మేమేం చేయాలో మేము చేస్తాం, ప్రతిపక్షం నుంచి తెలుగుదేశం పార్టీ ఏం చేయాలో తెలుగుదేశం పార్టీ చేద్దే. ఈయన ఏం పార్టీ అన్నారో నాకు తెలియదు, అధికార పార్టీ ప్రతిపక్షం దీనికి గుర్తింపు కూడలేదు, మరి ఏం పార్టీ అన్నారో తెలియదు. పగిలిపోతే ఉన్నట్టు అనగానే పగిలిపోయే గ్లాసు ఆ పార్టీ పెట్టి ఆయన ఆయన ఏం చేయాలో ఆయన చేయాలి. ఆయనేంటి ఆయన మాకు పీకేం తీసేసి మేము ఈయన పెట్టుకున్నామా? మా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఈయన ఏమైనా పెట్టుకున్నాడా? మా పార్టీ ఎట్టా ఏం చేయాలి, ఎప్పుడు ఎలా చేయాలి ఏంటి అన్నదే ఆ పీకేం తీసేసి ఈ పీకేని పెట్టుకున్నాం అనుకున్నాడా? లేకపోతే పీకే మా పార్టీకి ఏంటి అన్నది వివకర్త అనుకుంటే ఆ పీకే కాదు ఈ పీకే అనుకుంటున్నాడేమో అని మాకు సలహాలు ఇస్తున్నాడు. డిజిటల్లో మేమేం చేయాలి, పార్లమెంట్లో మా ఎంపీలు వెళ్ళి ఇట్లా ప్లే కార్డులు చూపిస్తే ప్రైవేటీకరణ ఆపేస్తారా? ప్రైవేటీకరణ ఆగిపోద్దామా? ఒకవేళ అదే జరుగుతుందంటే మా ఎంపీలు చొక్కాల మీద వెనకాల రాయించేస్తాం. వెనక ముందు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దు అన్నది చొక్కాల మీద రాసేస్తాం డైరెక్ట్. ఆగిపోద్దా? మా వ్యూహకర్త పీకే ప్రశాంత్ కిషోర్ ఈయన అనుకుంటాడే పవన్ కళ్యాణ్ బాబు నీకు నమస్కారం, మా నీ సలహాలు చెప్తే నీ సలహాలు మా నాయకుడు అంటే మేము ఇవ్వడం కూడా మళ్ళీ అసెంబ్లీకి వచ్చే పని ఉండదు. కాబట్టి నువ్వేం చేయాలన్నా స్టీల్ ప్లాంట్ మీద బీజేపీకి నీకున్న సంబంధాలు దెబ్బతినకుండా, మోడీ గారి మనసు దెబ్బతినకుండా, అమిత్ షా గారి మనసు దెబ్బతినకుండా, ఇక్కడ లోకల్ బీజేపీ వాళ్ళు నిన్ను ఏమీ అనుకోకుండా నువ్వు ఎలా కావాలంటే అలా పోరాటం చేసుకో, మాకు మాత్రం సలహాలు ఇవ్వద్దు. అమ్మ ఇవన్నీ ముతక సామెతలు చాలా ఉంటాయి, అన్నీ చెబితే బాగోదు. మళ్ళీ ఇప్పుడు నాకు నీకు గొడవ అయితే నాది ఒక్కటిదే తప్పు ఉండదా? మీదే ఉండదా? ఒక దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఒక పాలసీ తీసుకుంటుంది, ఆ పాలసీ ప్రకారం పనిచేస్తుంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఒక పాలసీ తీసుకుంటుందా? ఈ భారతదేశంలో ఉన్నటువంటి స్టీల్ ఫ్యాక్టరీలు అన్నీ కూడా ప్రైవేటీకరణ చేసేలా నా నిర్ణయం తీసుకున్నారు. ఈ భారతదేశంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్లు అన్నీ ప్రైవేటీకరణ చేసేసి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆపుతారా? నేను గట్టిగా అడిగానని ఆ పార్లమెంట్కి వెళ్ళి ప్లే కార్డు చూపించానని నేను జగన్మోహన్ రెడ్డి గారు నేను అడిగామని చెప్పి మేము అడిగామని చెప్పి ఆపుతారా? ఇది ఉమ్మడిగా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో మా పాత్ర మేము పోషిస్తాం, నువ్వేం చేస్తావు నువ్వు ఏడవరా బాబంటే మేమేం చేయాలి? మాకెందుకు? మా పీకే మాకున్నాడు కదా, ఈ పీకే మాకెందుకు? ఈ పీకేని సలహాదారుగా పెట్టుకుని మమ్మల్ని పీక్ అవతల పడేస్తారు, మాకెందుకు ఈ కర్మ? మా పీకే మాకున్నాడు, మా పీకే మాకు సలహాలు ఇస్తాడు, మేమేం చేయాలో మా పీకే చూసుకుంటాడు. ఈ పీకేని ఆయన పీకే ఆయన పార్టీ సంగతి ఆ పీకేని చూసుకోమనండి. లేకపోతే ఆయన దత్త తండ్రి ఉన్నాడు కదా చంద్రబాబు నాయుడు, ఆయనకి ఇవ్వమనండి సలహాలు. మాకెందుకు ఈ పనికి మాలిన సలహాలు? మాకు వద్దు.